गुड मॉर्निंग धर्मा। गुड मॉर्निंग इलारा। నేను నీతో మాట్లాడాలి. ఏంటి? ఇప్పుడు కాదు, నువ్వు కాలేజ్కి వెళ్ళాలి కదా, ఆలస్యం అవుతుంది. సాయంత్రం త్వరగా వచ్చేస్తాను, అప్పుడు మాట్లాడతాను. అంత ముఖ్యమైందైతే కాలేజ్కి వెళ్లకుండా ఆగుతాను. అక్కర్లేదు, వెళ్ళు. దేని గురించి ధర్మ? చెప్తాలే, వెళ్ళు. సరే. రెడీ అయిపోయావా? చాలా ఆలస్యమైనట్టుంది, లేకుండొచ్చు కదా. నీతోనే మాట్లాడుతున్నాను. ఏంట్రా, మాట్లాడవా? అడ్డులే, ఇదంతా సెలవుని గురించేనా? ఏంట్రా ఇది, ఎవరి గురించో మనం పోట్లాడుకుంటాం ఏంటి? వీఆర్ బ్రదర్స్ రా. వదులన్నయ్య, ఐశ్వర్య మాట్లాడట్లేదని అప్సెట్ అవుతున్నావా? నేను దాంతో మాట్లాడతలే. అక్కర్లేదు, నువ్వేం మాట్లాడక్కర్లేదు. ఇక్కడ ఐశ్వర్య మాట్లాడలేదని ఎవరు చావడం లేదు. బై ద వే, మాట్లాడకుండా ఉంది తను కాదు, నేను. జస్ట్ లీవ్ మీ. నువ్వే నన్ను పలకరించాలి, నిన్నటి ఇన్సిడెంట్కి సారీ చెప్పాలి, అప్పుడే నీతో మాట్లాడతాను. లేకపోతే నువ్వు మళ్ళీ అలాగే బిహేవ్ చేస్తావు. నన్ను చూడగానే అంత దూరం నుంచి హాయ్ అంటూ పరిగెత్తుకుంటూ వస్తావు, ఇగ్నోర్ చేస్తున్నావా? నాతో అంత రూడ్గా మాట్లాడింది చాలక, ఇగ్నోర్ చేస్తున్నావా? అయితే పో, నువ్వు పలకరిస్తే తప్ప నేను మాట్లాడను. హలో చెప్పు ప్లీజ్. ముందు నువ్వే చెప్పు.
సరే పో. హలో సెల్వా. హాయ్ ధర్మా, కూర్చో. కీర్తన ఏమంది? ధర్మ చెప్పడే. కీర్తన కాలేజ్కి వెళ్ళింది, సాయంత్రం మాట్లాడతాను. సరే. నీకోసం ఆఖరిసారి ప్రయత్నిస్తాను ధర్మ, నువ్వు మాట్లాడితే సరే, లేదంటే ఇక నిన్ను కాంటాక్ట్ చేయను. వన్ లాస్ట్ టైం. షేర్స్ను ఇన్వెస్ట్ చేయడానికి ఇదే మంచి టైం సెల్వా. మార్కెట్ పడిపోయింది, ఇప్పుడు కొని ఒక సంవత్సరం ఊరుకుందామంటే. ఎక్స్క్యూజ్ మీ. సో నువ్వు ఓకే అంటే మన వెంటనే కొంత డబ్బు. ఎవరు? ఏంటి? ఫోన్ చేసింది ఎవరు? ఎవరోలే, డజన్ మ్యాటర్. ఇంతకుముందు చేసిన వాడేనా? కాదు. అవును, నీ మొహమే చెప్తుంది అవునని. ఎవరది? ఎందుకు నీ ఫోన్ చేస్తున్నాడు? అంత ముఖ్యమైన విషయం ఏం కాదు, వదిలేసెల్వా. నువ్వు నా నుంచి ఏదో దాస్తున్నావు కదూ. అదే లేదు. అయితే ఎందుకు చెప్పట్లేదు? నిన్న కూడా ఇలాగే దాటేశావు, ఎందుకు? నువ్వు అనవసరంగా గొడవ పడతావు, అది నాకు ఇష్టం లేదు. గొడవ పడంలే, చెప్పు. ఆర్కే నాయుడు, ఆర్కే నాయుడా? అవును. వాడెందుకు నీకు ఫోన్ చేశాడు? జవాబు చెప్పు ధర్మా. సెల్వస్వామి శత్రువు ఆర్కే నాయుడికి సెల్వస్వామి ఫ్రెండ్ ధర్మతో ఏం పని? ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? అంతా చెప్తాను, కామ్గా విను. జగదీష్ని అరెస్ట్ చేసి
నీ మీద కబ్జా కేసు పెట్టాడే అప్పటి విషయం. నువ్వు ల్యాండ్ ఓనర్ కొడుకుని కిడ్నాప్ చేసి అతడి ద్వారా కేసు కొట్టించేశావు. ల్యాండ్ ఓనర్ వచ్చి నీకు డబ్బులు ఇచ్చి తన కొడుకుని విడిపించుకెళ్ళాడు. ఆర్కే నాయుడు మన ఆఫీస్ బయట కెమెరా పెట్టి జరిగిందంతా రికార్డ్ చేశాడు. ఆ తర్వాత నువ్వు ఆర్కేకి ఫోన్ చేసి నువ్వు చేసిందంతా చెప్పావు. అతన్ని బెదిరించావు, అది కూడా రికార్డ్ చేశాడు. ఆర్కే ఆ సీడీని లాక పంపాడు సెల్వా. పంపి నాకు ఫోన్ చేశాడు, నా ద్వారా నిన్ను బెదిరించాలని చూశాడు. నిన్ను, ముఖ్యంగా నన్ను ఇలాంటి పనులు మానుకోవాలని చెప్పాడు. నేను లెక్క చేయలేదు, అతన్ని ఇన్సల్ట్ చేసి ఊరుకున్నాను. అంత చేశాడా వాడు, అదంతా రికార్డ్ చేశాడా, నన్ను బెదిరించాలని చూశాడా? ప్రయత్నించాడా? ఇదంతా నాతో ఎందుకు చెప్పలేదు? నువ్వు అప్పటికే చాలా కోపంగా ఉన్నావు, చెప్తే ఇంకాస్త అప్సెట్ అవుతావు, అతడితో శత్రుత్వం ఇంకాస్త పెంచుకుంటావు. అది నాకు ఇష్టం లేదు, అందుకే ఊరుకున్నాను. నువ్వు ఊరుకున్నావు, వాడు ఊరుకోలేదు కదా. ఇంకా వాడు నీకు ఫోన్లు చేస్తున్నాడు. నిన్న నువ్వేమన్నావు, సెల్వస్వామి నా ఫ్రెండ్, అతన్ని మోసం చేస్తానని ఎలా అనుకున్నావని అన్నావు. అంటే వాడు నిన్ను నాకు విరుద్ధంగా మార్చాలని చూస్తున్నాడు, నువ్వు నా నుంచి దూరం కావాలి, నన్ను మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. చేసుకుని సెల్వా, ఏమైనా చేసుకుని, ఏం చేసినా నేనైతే మారను కదా. మనం వేరు కావడం, నేను మోసం చేయడం అనేది నా ప్రాణం ఉండగా జరగదా. ఫోన్ ఇవ్వు. ఎందుకు? ఇవ్వు ధర్మ. హలో ధర్మ, చెప్పు. చూడు, నిజంగా నేను నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇది కేవలం నీకు సంబంధించింది, సెల్వస్వామికి సంబంధించింది కాదు. ఒక్కసారి నువ్వు నన్ను కలువు. ఎక్కడున్నావు? స్టేషన్లో. వస్తున్నా పద. ఎక్కడికి సెల్వా? పద ధర్మ.
ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు?